వెల్కమ్ టు అనదర్ ఎక్సైటింగ్ ఎపిసోడ్ ఆఫ్ టీ టూ స్పైసెస్ స్పాన్సర్డ్ వావ్ ఏమి రుచి. బ్రెడ్స్ సీజన్ నడుస్తోంది, బ్రెడ్స్ ఎపిసోడ్స్ వన్ బై వన్ మనం ఎగరగొట్టేస్తున్నాం. కానీ దెర్ ఇస్ నో జస్టిస్ దట్ ఇస్ ఎవర్ డన్ టు బ్రెడ్స్ వితౌట్ మనం ఒక బన్ తయారు చేసుకోకపోతే అది బ్రెడ్స్ కి న్యాయం చేయనట్టు. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బన్స్ మనకు అందరికి తెలుసు, దాని పేరు హాట్ డాగ్ బన్. నేను చిన్నప్పుడు హాట్ డాగ్ బన్ అంటే వేడి కుక్క చల్లటి పిల్లి అనుకున్నా, కానీ ఇట్ ఇస్ నాట్ యాక్చువల్లీ, ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ అ హాట్ డాగ్. హాట్ డాగ్ అనేది ఇట్ వాజ్ జస్ట్ అన్ ఇన్నోవేటివ్ నేమ్ దట్ అమెరికన్ స్ట్రీట్ వెండర్స్, అంటే అమెరికాలో రోడ్ స్ట్రీట్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ హాకర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక ఆయన హాట్ డాగ్ అని పేరు పెడితే చాలా మంది వింటారు, దగ్గరికి వస్తారు, తిని చూస్తారు, అప్పుడు బిజినెస్ బాగా పెరుగుతుంది అన్న ఐడియాతో హాట్ డాగ్ బన్. సో హాట్ డాగ్ బన్ ఎలా తయారు చేసుకుందాము, దాంతోపాటు దాని లోపల స్టఫింగ్ ఎలా తినచ్చు, హాట్ డాగ్ బన్ ని రకరకాలుగా ఎలా తయారు చేసుకోవచ్చు, అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. హాట్ డాగ్ బన్ కి కావాల్సిన పదార్థాలు ఫ్లార్, ఎగ్, ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్, బటర్ మిల్క్, సాల్ట్ అండ్ బేకింగ్ పౌడర్. ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి చిన్న క్విక్ హెడ్స్ అప్. ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్ అనేది ల్యూక్ వార్మ్ వాటర్ లో కొద్దిగంత షుగర్ యాడ్ చేసి దాంట్లోకి కొద్దిగంత డ్రై ఈస్ట్ పౌడర్ యాడ్ చేసి ఒక 5 to 10 minutes పాటు పక్కకు పెట్టేసేద్దాము. పక్కకు పెట్టేసిన తర్వాత ఈస్ట్ లో ఉన్న బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజం ఏవైతే ఉంటాయో అవి బాగా ఫర్మెంట్ అయ్యి ఒక మంచి సొల్యూషన్ లాగా తయారవుతాయి, విచ్ ఆర్ రియలీ నెసెసరీ ఫర్ అస్ ఫర్ అవర్ డో. మనం తయారు చేసుకున్న పిండి, తయారు చేసుకోబోయే పిండిని కొంచెం రేజ్ అవ్వడానికి ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్ వాడతాం అనమాట. ఓకే, హియర్ వి గో. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోండి. వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి. ఇక్కడ మనము ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసేసి పిండిలాగా కలిపేసుకొని డోలాగా తయారు చేసి ఒక అరగంట 45 నిమిషాల పాటు పక్కకి సెట్ చేస్తే ఆ డో రేజ్ అయిన తర్వాత దాన్ని పర్ఫెక్ట్ హాట్ డాగ్ బన్ అంటే ఇలా లాంగిట్యూడినల్గా హొరైజాంటల్గా లాంగ్గా ఉంటుంది అనమాట, తయారు చేసుకొని మధ్యలో జస్ట్ ఒక స్లిట్ చేసి అప్పుడు దాంట్లోకి కావాల్సిన కర్రీ కానీ జామ్ కానీ మీ ఇష్టం, ద చాయిసెస్ పాసిబిలిటీస్ ఆర్ ఎండ్లెస్. అది చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ప్రస్తుతానికైతే మనం హాట్ డాగ్ బన్ తయారు చేసుకుందాం. ఎగ్, ఓ లక్కీ, నాకు డబుల్ యోగ్ వచ్చింది. అయితే నా హాట్ డాగ్ డెఫినెట్లీ చాలా బాగా వస్తుంది అనమాట. ఎగ్ తో పాటు ఫర్మెంటెడ్ ఈస్ట్. ఫర్ పీపుల్ హూ డోంట్ నో వాట్ ఫర్మెంటెడ్ ఈస్ట్ ఈజ్, ఇలా ఉంటుంది అనమాట ఫర్మెంటెడ్ ఈస్ట్, పుల్లటి వాసన వస్తుంది, బాగుంటుంది. ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్ తో పాటు బటర్మిల్క్, కొద్దిగంత బటర్మిల్క్, సాల్ట్, ఫైనల్లీ కొద్దిగంత బేకింగ్ పౌడర్, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బేకరీ ఐటమ్స్ బ్రెడ్స్ అంటే తప్పకుండా చేతితో కలిపే అవసరాలు ఉంటాయి. సో నౌ ఇట్ ఇస్ టైమ్ టు గెట్ అవర్ హ్యాండ్స్ ఫ్లారీ. ఫ్లారీ అంటే పూల్ పూల్ కాదు, FLOURY అని అంటు. మనం మామూలుగా చపాతీ పిండి ఎలా తయారు చేసుకుంటామో ఈ పిండి కూడా ఎగ్జాక్ట్లీ అలాగే, అదే సాఫ్ట్నెస్, అదే కన్సిస్టెన్సీ, అలా అదే పిండిలాగా మనం దీన్ని కూడా నీడ్ చేసుకోవాలి. కానీ నీడ్ చేసుకునే ముందు దీన్ని ఫస్ట్ శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఈస్ట్ 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 అంటూ ఉంటాడు, ఈస్ట్ ఏంటబ్బా అని అనుకుంటున్నారు కదా. ఈస్ట్ బేసిక్లీ వచ్చిన మైక్రో ఆర్గానిజం అండి, అది ల్యూక్ వార్మ్ టెంపరేచర్స్ లో బాగా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అది గ్రో అయినప్పుడే మనకి బయట ఇలా నురుగు నురుగుగా కనిపిస్తుంది అనమాట. అయితే కామన్గా మార్కెట్లో మనం ఈస్ట్ కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు మనకి 3 రకాల ఈస్ట్ దొరుకుతుంది, డ్రై ఈస్ట్, వెట్ ఈస్ట్ అండ్ ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్ యాజ్ వెల్. డ్రై ఈస్ట్ అంటే ఇందాక చూపించినట్టు డ్రై పౌడర్ ఉంటుంది అనమాట, అది జస్ట్ వేడి అంటే గోరువెచ్చటి నీళ్ళల్లో షుగర్తో పాటు అయితే ఇంకేదైనా అడిటివ్స్తో పాటు యాడ్ చేస్తే ఈస్ట్ సొల్యూషన్ వస్తుంది. వెట్ ఈస్ట్ అంటే కొంచెం ముద్ద ముద్దగా పేసపేసంగా ఉంటుంది, దాన్ని కూడా షుగర్ సొల్యూషన్తో కానీ ఇంకేదైనా అదర్ అడిటివ్స్తో యాడ్ చేస్తే సేమ్ మనకు కావాల్సిన ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్ తయారవుతుంది. ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్ యాజ్ ఇట్ ఈస్ గా మ్యానుఫ్యాక్చర్ చేసి అది కూడా అమ్ముతారనమాట. ఆల్సో హాట్ డాగ్ అనేది కల్చరల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అమెరికన్ సివిలైజేషన్. అమెరికా, ఇంగ్లాండ్, న్యూ ఇంగ్లాండ్ అంతా అయిపోయింది, మెల్లిగా ఇండస్ట్రియలైజేషన్ ఫేజ్ స్టార్ట్ అయినప్పుడు హాట్ డాగ్ వాజ్ ద ఫస్ట్ ఫాస్ట్ ఫుడ్. అంటే అప్పట్లో
ఆన్ ద గో పొద్దున్నే లేచి ఆఫీసులకు వెళ్లే వాళ్ళకి, ఎవరికైతే పొద్దున్నే లేచి వండుకోవడానికి టైం ఉండేది కాదో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఆల్మోస్ట్ ప్రిటీ యూజువలీ యూస్ టు బి హాట్ డాగ్స్. ఇప్పుడు కూడా హాట్ డాగ్ ఇస్ అ సింబల్ ఆఫ్ అమెరికన్ కల్చర్. హాట్ డాగ్ అనేది జనరల్ గా పేవ్మెంట్స్ పక్కన, జంక్షన్స్ లో, పార్క్స్ లో, ఇట్స్ లైక్ అ పబ్లిక్ ప్లేస్ వేర్ ఫాస్ట్ ఫుడ్ ఇస్ సర్వ్. చిన్న ట్రే ఉంటుంది, హాట్ డాగ్స్ ఉంటాయి. హాట్ డాగ్స్ అంటే బన్, బన్ మధ్యలో ఒక సాసేజ్ పెట్టి సర్వ్ చేసి ఒక చిన్న పేపర్ లో ర్యాప్ చేసేస్తారనమాట. దాంట్లో ఎన్నో రకాల వెరైటీస్, దాంట్లో ఎన్నో రకాల ఎడిషన్స్, ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ సిటీ ఇన్ అమెరికా యు ఆర్ ఇన్ రైట్ నౌ. హాట్ డాగ్స్ అనేవి అక్కడి నుంచి బయలుదేరి యూరప్ కి, యూరప్ లో ఉన్నాయి. కొంతమంది అంటారు అది ఒరిజినల్ గా యూరప్ లో స్టార్ట్ అయ్యాయి, జర్మనీలో హ్యాంబర్గ్ లో స్టార్ట్ అయ్యాయని కొంతమంది అంటారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ అ వెరీ సింపుల్ శాండ్విచ్ కాన్సెప్ట్. టూ లోఫ్స్ ఆఫ్ బ్రెడ్, దాని మధ్యలో స్లైస్ ఆఫ్ మీట్ ఆర్ వెజిటబుల్స్ ఆర్ చీజ్ ఆర్ బటర్, వాట్ ఎవర్ యువర్ చాయిస్ మేబీ. నాకు నా జీవితంలో హాట్ డాగ్స్ ఫస్ట్ పరిచయం అయింది చిన్నప్పుడు. నేను కార్టూన్ నెట్వర్క్ బాగా చూసేవాడిని, దాంట్లో టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ఎస్పెషల్లీ పిల్లలందరూ చూస్తారు. సో నేను కూడా పిల్లల్ని కాబట్టి అప్పుడు చిన్నప్పుడు బాగా చూశాను. దాంట్లో టామ్ అండ్ జెర్రీ హాట్ డాగ్ కోసం బాగా కొట్లాడుకునే అనమాట. నేను మా చెల్లెలు కూడా అంతే కొట్లాడుకున్నాము. ఓ అవసరం లేదు, నేను నాకు పోయి వెతుక్కొని వస్తాను అని ఊరంతా తిరిగాను. ఒకరోజు సైకిల్ వేసుకొని అక్కడ న్యూయార్క్ లో ఉన్నట్టు మనకు కూడా ఇక్కడ జంక్షన్ లో చౌరస్తాల దగ్గర ఎవడన్నా హాట్ డాగ్ అమ్ముతాడేమో అని చాలా మందిని వెళ్ళి అడిగాను నేను. అన్న ఇక్కడ హాట్ డాగ్ ఎక్కడ దొరుకుతుంది అంటే నువ్వు ఎక్కడ ఏ హాస్పిటల్ నుంచి తప్పించావు బాబు అని అడిగారు చాలా మంది నన్ను. సో ఇలాంటి సన్నివేశాలు కూడా నాకు జరిగాయన్నమాట. సో ఎనీవేస్ ఊరికే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పసెస్ అన్నాను. నేను ఎప్పుడు హాట్ డాగ్ కోసం ఎదుర్కొని తిరగలేదు హైదరాబాద్ లో. బట్ ఐఎమ్ షూర్ మీకు పిల్లలు కానీ లేకపోతే మీకు ఎవరన్నా చుట్టుపక్కల ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళు హాట్ డాగ్ అనే కాన్సెప్ట్ తప్పకుండా బాగా కనెక్ట్ అవుతారు. బికాస్ ఇట్ ఈస్ ప్రెవలెంట్ అండ్ ప్రెసెంట్ ఇన్ ఆల్మోస్ట్ ప్రిటీ మచ్ ఎవ్రీ కార్టూన్ దట్ ఈస్ ఎయిర్డ్ ఆన్ కార్టూన్ నెట్వర్క్. రైట్, ఇప్పుడు పిండి రెడీ అవుతుంది కాబట్టి దీన్ని నీడింగ్ కూడా చేసేసుకున్నాం కాబట్టి 15-20 మినిట్స్ పాటు ఆ డో రైజ్, రైజ్ అంటే కొంచెం పొంగేటట్టు ఒక చిన్న టైం ప్రాసెస్ పడుతుంది అనమాట. టైం కన్స్యూమింగ్ ప్రాసెస్, టైం కన్స్యూమింగ్ కాదు, కొంచెం టైం పడుతుంది బేసిక్లీ. సో పాటు మన డోర్ రైజ్ అయిపోయింది కాబట్టి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫ్లఫ్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇట్ ఇస్ వెరీ సింపుల్. నౌ వీ స్ప్లిట్ అవర్ డో ఇంటూ టూ హాఫ్స్. స్ప్లిట్ చేసిన తర్వాత ముందుగా కిచెన్ కౌంటర్ మీద కొద్దిగంత పిండి చల్లుకొని ఇప్పుడు రైజ్ అయిన మన డోని రెండు హాఫ్స్ గా చేసుకొని, చేసుకున్న తర్వాత ఫస్ట్ హాఫ్ తీసుకొని దానికి కొద్దిగంత ఫ్లార్ అద్దించిన తర్వాత దీన్ని ఇప్పుడు రోల్ చేసుకుందాం. ఈ రోల్ చేసుకోవడానికి కూడా ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది. స్పెషల్ అంటే అంత పెద్దగా స్పెషల్ ఏం లేదు ఇక్కడ. బేసిక్లీ ఈ కార్నర్స్ కొంచెం సన్నగా చేసి మధ్యలో మాత్రం కొంచెం లావుగా వదిలేదన్నమాట. సిలిండ్రికల్ గా కొంచెం వచ్చిన తర్వాత, సిలిండ్రికల్ గా కొంచెం షేప్ ఫామ్ అయిన తర్వాత ఇలా ఓవల్ షేప్ లోకి దీన్ని కొంచెం ఫ్లాట్ చేయండి. ఫ్లాట్ చేసిన తర్వాత దీన్ని 220 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ప్రీ హీటెడ్ అవన్ లోకి బేకింగ్ కి ఒక 15 మినిట్స్ పాటు వదిలేస్తే ఈ లోపలున్న ఈస్ట్ అండ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల ఇది మంచిగా రేజ్ అయ్యి బాగా పొంగి మనకు కావాల్సిన పర్ఫెక్ట్ హాట్ డాగ్ షేప్ లోకి వస్తుంది అనమాట. హియర్ వి గో. ఇలాగే నేను రెండో హాఫ్ ని కూడా నేను ఫ్లాట్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు వీటిని 220 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ లో 15-20 మినిట్స్ పాటు బేకింగ్ వదిలేదు. యాక్చువల్లీ 20 మినిట్స్ టైం పట్టదు, మాక్సిమం 15 మినిట్స్ పడుతుంది. కానీ ఫిర్ బి ఒక కన్నేసి పెడదాము జస్ట్ ఇన్ కేస్ ఇట్ టేక్స్ అ లిటిల్ లాంగర్ ఆర్ ఇట్ టేక్స్ అ లిటిల్ లెస్ టైమ్. హియర్ వి గో. ఓపిక పట్టండి. దీని తర్వాత అద్భుతమైన హాట్ డాగ్ తో పాటు నేను మీ ముందుకు వస్తాను. ఆ హాట్ డాగ్ ని మరి ఉట్టిగా తింటే ఏం బాగుంటుంది, అంతా బ్రెడ్ బ్రెడ్డే కదా. సో దాంట్లోకి ఏం కావాలి, దాంతో పాటు ఏం తినచ్చు ఏం తినకూడదు అనేది డిస్కస్ చేద్దాము. 15 మినిట్స్ టైం అయిపోయింది కాబట్టి నౌ ఇట్స్ టైమ్ టు గెట్ ఆర్ హాట్ డాగ్ అవుట్. ఇంకో సైన్ ఆఫ్ ఇండికేషన్ దట్ ఆర్ బ్రెడ్ ఇస్ రెడీ ఆర్ ఆర్ హాట్ డాగ్ బన్ రెడీ ఎలా అంటే మంచి గుమగుమలు ఆడుతున్న మంచి వాసన వస్తుంది. బేసిక్లీ యూ విల్ నో ఎవ్రీ టైమ్ యువర్ బ్రెడ్ ఇస్ రెడీ. బేక్ అయినప్పుడు ఒక స్వీట్ ఫ్లారీ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇంకా మీరు అది కూడా ఇగ్నోర్ చేసి మీరు కూర్చున్నారు అంటే మెల్లిగా మాడడం స్టార్ట్ అవుతుంది. మాడే స్మెల్ మీకు తెలుసు కదా అసలు బాగుండదు. సో అది వచ్చే ముందు మనం ప్రస్తుతానికి ఇప్పుడే మన హాట్ డాగ్ ని బయటకు తీసుకుందాం.
చూసారా నేను అన్నట్టు యాజ్ ఇట్ ఈస్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల మన బన్ రేజ్ అయ్యి పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చింది. ఇప్పుడు నౌ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మామూలుగా హాట్ డాగ్ అంటే దాని లోపల ఏదో ఒక స్టఫింగ్ ఉంటుంది, జనరల్గా సాసేజ్ ఉంటుంది, లేకపోతే చీజ్తో పాటు ఇంకేదైనా ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కానీ మనం దేంతో తిందాము? నేనైతే ఒక అద్భుతమైన కర్రీ తయారు చేసుకుని తిందాం అనుకుంటున్నాను. మరి అది ఏం కర్రీ ప్రిఫర్ చేస్తారు మీరు కదా, నేను అదే అనుకున్నాను. సో దీంతోపాటు వేడి వేడి చికెన్ కర్రీ తయారు చేసుకొని మధ్యలో ఒక స్లిట్ కోసి దాంట్లోకి మన స్టైల్లో ఒక చికెన్ కర్రీ వేసి తింటే ఎలా ఉంటుందంటారు? బాగుంటుంది కదా. సో ఈ హాట్ డాగ్ ఎలా తయారు చేసుకున్నామో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి కావాల్సిన చికెన్ కర్రీ ఒకటి తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన సామాగ్రి అన్ని తీసుకుని రెడీగా కూర్చుని ఉంటాను. మరి ఆ అమెరికన్ హాట్ డాగ్ బన్తో పాటు దానికి ఏదో ఒక స్టఫింగ్ చేయాలి కాబట్టి నేను చికెన్ కర్రీయే చేద్దామని డిసైడ్ అయిపోయాను. మీరు కూడా ఎలాగో నన్ను బాగా ఎంకరేజ్ చేశారు కాబట్టి చికెన్ కర్రీ తయారు చేద్దాము. కాకపోతే దీన్ని కొంచెం రివర్స్ మెథడ్లో చేద్దాం. జనరల్గా మనం చికెన్ కర్రీ మన స్టైల్లో తయారు చేసుకున్నప్పుడు ఫస్ట్ చాప్డ్ గార్లిక్, జింజర్, ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసి అవి కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత మళ్ళీ మిగతా కూరగాయలు, స్పైసెస్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్కి చికెన్ కర్రీ యాడ్ చేస్తాం కదా. అలా కాకుండా ఈసారి ఫస్ట్ లెట్ ఇస్ బిగిన్ విత్ చికెన్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ అల్టిమేట్లీ ఎండ్ అప్ విత్ వెజిటబుల్స్. బాగుంది ఐడియా. ఓకే పర్ఫెక్ట్, హియర్ వి గో. కర్రీ ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. ఫర్ ఆల్ ద ఫస్ట్ టైమర్స్ అవుట్ దేర్ హూఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై టీటూస్ స్పైసెస్ ఆల్ ద వే ఫ్రమ్ గుంటూర్. ముందుగా పెనంలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ పోసిన తర్వాత అది వేడెక్కుతూ ఉండగా ఇప్పుడు కావాల్సిన చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసుకుందాము. డైస్డ్ చికెన్, అలాగే గరం మసాలా పౌడర్, పెప్పర్, వైట్ పెప్పర్. గరం మసాలా పౌడర్ అండ్ వైట్ పెప్పర్ మాకు సమర్పించింది మా స్పాన్సర్స్ టీటూస్ స్పైసెస్. చాలా చాలా బాగుంటాయి, ప్రీమియం గ్రేడ్ ఫైన్ క్వాలిటీ స్పైసెస్. మీరు కూడా టీటూస్ స్పైసెస్ దగ్గర నుంచే తెప్పించుకోండి. అలాగే ఇటాలియన్ సీజనింగ్, డ్రై మింట్, చాప్డ్ క్యాప్సికమ్, చాప్డ్ అనియన్, చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ టొమాటోస్ అండ్ ఫైనలీ కొద్దిగంత కొరియాండర్. ఆయిల్ని కొద్దిగంత ఈవెన్గా ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడికిన తర్వాత చిట్పట్లాడుతున్నప్పుడు దాంట్లోకి మనం డైస్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసి అది కలర్ చేంజ్ అయినంత వరకు లైట్గా స్టర్ ఫ్రై చేసుకుందాం. ఆల్ రైట్, హియర్ వి గో. చెప్పినట్టు చికెన్ కలర్ చేంజ్ అయినంత వరకు అంటే అది రెడ్ నుంచి పింక్ నుంచి మీట్ కలర్ నుంచి ఫ్లెష్ కలర్ నుంచి ఎన్ని కలర్లు చెప్పాను కదా సార్, అది బేసిక్లీ దాని ఒరిజినల్ కలర్ నుంచి అది కొంచెం కుక్ అవ్వాలి, విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ టు టర్న్ వైట్. అది వైట్ అయిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటూ ఫైనల్గా కూరగాయల దగ్గరికి వెళ్ళి మన హాట్ డాగ్ బన్కి కావాల్సిన చికెన్ కర్రీ ముగించేద్దాం. ముగించిన తర్వాత హాట్ డాగ్ బన్ మధ్యలో చిన్న స్లిట్ చేసి దాంట్లోకి మనం తయారు చేసుకున్న కర్రీ యాడ్ చేసి తింటే బ్యూటిఫుల్ కల్చరల్ ఎక్స్చేంజ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్లీ ఇలాంటి సిమిలర్ బ్రెడ్ విత్ మీట్ కాంబినేషన్ అక్రాస్ ద వరల్డ్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్లో కనిపిస్తాయి. మిడిల్ ఈస్ట్లో మనం షవర్మా మిడిల్ ఈస్ట్ క్విజిన్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు షవర్మా తయారు చేసుకున్నాము. షవర్మా ఇస్ నథింగ్ బట్ ద సేమ్ థింగ్, ఇట్స్ బ్రెడ్ విత్ మీట్ ఇన్ ఇట్, రైట్? అండ్ హాట్ డాగ్ అనేది కూడా ఎసెన్షియలీ ఇట్ ఇస్ అ శాండ్విచ్. అది జస్ట్ 2 slices ఆఫ్ బ్రెడ్ ఆర్ 2 loaves ఆఫ్ బ్రెడ్ మధ్యలో యూ ఫిల్ ఇన్ యువర్ ఓన్ స్టఫింగ్, యూ ఫిల్ ఇన్ యువర్ ఓన్ మీట్ ఆర్ వెజిటబుల్స్ ఆర్ చీజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూ వాంట్ టు ఈట్ ఇట్ విత్ అండ్ యూ ర్యాప్ ఇట్ అప్ అండ్ దెన్ యూ క్యారీ ఇట్. వెరీ ఎఫిషియంట్, పోర్టబుల్, మొబైల్ అండ్ తొందరగా తినేచ్చు అనమాట. సేమ్ ఇక్కడ మనం భారతదేశంలో కూడా రోటీలో ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ అంటాము, రోటీ ఆమ్లెట్ అంటాము, ఎగ్ బుర్జీని మనం రోల్ చేసుకొని రోటీతో పాటు తింటాము, చికెన్ కర్రీ, ఫ్రాంకీస్ అని కొంతమంది అంటారు. ఇట్స్ ప్రిటీ మచ్ ద సేమ్ థింగ్, ఇట్స్ జస్ట్ బ్రెడ్ అండ్ మీట్, అంటే బ్రెడ్ అండ్ మీట్, బ్రెడ్ అండ్ మాంసం, కుక్డ్ మీట్ ఆఫ్ యువర్ వాట్ ఎవర్ చాయిస్ మీరు, బికాజ్ అది వెరీ ఫ్లెక్సిబుల్ కాబట్టి
ఎస్పెషలీ ఇన్ అమెరికా. బై ద వే మంచి టాపిక్ ఇది, సరిగ్గా గుర్తుకొచ్చింది నాకు. హాట్ డాగ్ అనేది మోస్ట్లీ ఆల్ ద సాసేజెస్ దే ఈట్ ఆర్ హ్యామ్ ఆర్ బీఫ్. మనలాగా ప్రిఫరెన్స్ ఫర్ రెడ్ మీట్స్ చాలా తక్కువ వాళ్ళకి అక్కడ. మనలాగా ప్రిఫరెన్స్ ఆఫ్ రెడ్ మీట్స్ చాలా తక్కువ అని కాదు, వాళ్ళు దే ఈట్ లాడ్ ఆఫ్ రెడ్ మీట్ బికాజ్ అక్కడ వెదర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి, అండ్ ఆల్సో ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ కాబట్టి. నాట్ దట్ వీ డోంట్ ఈట్ రెడ్ మీట్స్ హియర్, వీ డూ యాజ్ వెల్. రైట్, మీట్ ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది కాబట్టి అది మెల్లిగా సాఫ్ట్గా తయారవుతుంది కాబట్టి ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా యాడ్ చేద్దాము. దిస్ గరం మసాలా ఇస్ బాట్ యూ బై టిట్టూస్ స్పైసెస్, ఆర్ వెరీ గుడ్ స్పాన్సర్. ప్రీమియం గ్రేడ్ ఫైన్ క్వాలిటీ స్పైసెస్ చాలా చాలా బాగున్నాయి, మీరు కూడా అక్కడి నుంచి తెప్పించుకోండి, ట్రై చేయండి. రైట్, ఫస్ట్ మనం ఇప్పుడు గరం మసాలా, గరం మసాలాతో పాటు కొద్దిగంత పెప్పర్, వైట్ పెప్పర్, వైట్ పెప్పర్తో పాటు ఇటాలియన్ సీజనింగ్ అండ్ మింట్ యాడ్ చేసిన తర్వాత క్విక్ రౌండ్ ఆఫ్ స్టర్ ఫ్రై. ఇప్పుడు మెల్లిగా మన స్పైసెస్తో పాటు చికెన్ సిజిల్ అవుతూ ఉండగా దీంట్లోకి ఇప్పుడు చాప్డ్ గార్లిక్ యాడ్ చేద్దాము, అలాగే చాప్డ్ జింజర్. నెక్స్ట్ ఈ లైన్లో ఏమొస్తుందో తెలుసు కదా, చాప్డ్ గార్లిక్ అయిపోయింది, చాప్డ్ జింజర్ అయిపోయిందంటే హో సర్ప్రైజ్ సర్ప్రైజ్, చాప్డ్ ఆనియన్స్. చాప్డ్ క్యాప్సికమ్, మామూలుగా మనం ఫస్ట్ జింజర్ అండ్ గార్లిక్ యాడ్ చేస్తాము కానీ ఈసారి అలా కాదు, కొంచెం లేట్గా వేసాం కాబట్టి అది కొంచెం మగ్గనిద్దాము, కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత అది మగ్గిన తర్వాత ఫైనల్గా వెజ్ యాడ్ చేసిన ఆనియన్స్ అండ్ మిగతా వెజిటబుల్స్ నుంచి కూడా కొద్దిగంత మాయిశ్చర్ కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు విల్ ఫైనలీ యాడ్ ఆర్ టొమాటోస్. మన చాప్ జింజర్ అండ్ చాప్ గార్లిక్ మగ్గాయి కాబట్టి ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి టొమాటోస్ యాడ్ చేద్దాము. చాప్ టొమాటోస్ సన్నగా చిన్నగా తరిగేసుకున్న టమాటా ముక్కలు, టొమాటోస్ నుంచి కొంచెం మాయిశ్చర్ బయటకు ఎగిరిపోయిన తర్వాత బికాస్ ఆఫ్ ద హీట్ అవి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగంత కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపేసి ఫైనల్గా మనం ఇందాకే తయారు చేసి పెట్టుకున్న మన హాట్ డాగ్ బన్ లోకి ఇప్పుడే ఫ్రెష్గా తయారు చేసుకున్న మన చికెన్ కర్రీని యాడ్ చేసి తింటే వావ్ ఏమి రుచి అని మీరు తప్పకుండా అనాలి. ఓకే, ఫైనల్గా టొమాటోస్ సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి బికాజ్ ఆర్ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. బై ద వే మర్చిపోకండి సాల్ట్ అండ్ పెప్పర్, నేను చెప్పలేదు కదా సాల్ట్ అండ్ పెప్పర్ వేయకండి, మరి వేయడం మర్చిపోకండి, గుర్తొచ్చింది కదా సాల్ట్ అండ్ పెప్పర్ కంపల్సరీ చికెన్ కర్రీలో. ఓకే, ఇప్పుడు ఇందాక బ్రేక్ చేసి బేక్ చేసుకున్న మన హాట్ డాగ్ బన్, దాన్ని ఒక బ్రెడ్ నైఫ్ తీసుకొని సైడ్ నుంచి హాఫ్ వరకు కట్ చేసుకొని దాంట్లోకి కొద్దిగంత మేయోనీస్, కొద్దిగంత టొమాటో కెచప్ అండ్ దాంతోపాటు మన చికెన్ కర్రీ యాడ్ చేసి స్టఫ్ చేసి చికెన్ కర్రీ మీద ముందుగా ఇవన్నీ చేసే ముందు కొద్దిగంత కొరియాండర్ యాడ్ చేసి అప్పుడు హాట్ డాగ్ బన్లోకి యాడ్ చేస్తే మన టిపికల్ హాట్ డాగ్ బన్ ఆల్ వే ఫ్రమ్ అమెరికా, అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ ఇది తిన్నట్టు బ్యూటిఫుల్గా మన బ్రెడ్ క్విజీన్లో ఒక చెక్లిస్ట్లో ఒక టిక్ మార్క్ ఉంటున్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, అది ఎలా చేయాలో మీకు తెలుసు కాబట్టి ఐ మీట్ యూ డైరెక్ట్లీ అట్ ప్లేటింగ్, ప్లేటింగ్ తర్వాత టేస్ట్ చేసి తిని ఎలా ఉంటుందో మీకు చెప్తాను. నేను ఇంకా దీని గురించి ఇంకేమైనా ఇంట్రడక్షన్ ఇవ్వాలా, లేకపోతే చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత మ్యాగ్నిఫిసెంట్ గా తయారైందో. చూస్తున్నారు కదా
డెకరేషన్ చూస్తున్నారా, నా ఆర్టిస్టిక్ స్కిల్స్ నేను ఎలా ఇంప్లాయ్ చేశాను చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక హాట్ డాగ్, వేడి వేడిగా ఉన్న డాగ్ కాదు, వేడి వేడిగా ఉన్న హాట్ డాగ్ బన్ ని ఇట్ని తిన్నావా, ఇట్ని తిన్నాం అండి. ఇది మనం చికెన్ కర్రీతో పాటు తయారు చేసుకున్న హాట్ డాగ్ బన్ ఎలా ఉంటుంది. రెండు చాలా సాఫ్ట్గా ఉంది, అనుకున్నట్టు తయారైంది. చికెన్ కర్రీ గురించి అయితే చెప్పనవసరం అవసరం లేదు, ఎందుకంటే ఐఎమ్ ద కింగ్ ఆఫ్ మేకింగ్ చికెన్ కర్రీస్. అమేజింగ్, సూపర్ బ్యూటిఫుల్, అమేజింగ్. అయితే మీరు మాత్రం నేను చేసినట్టు చికెన్ కర్రీ కాకుండా ఇంకేమైనా లైట్గా ఫ్యాండ్ ఎక్స్పెరిమెంట్ విత్ ఇట్ లిటిల్ బిట్, మటన్ కీమాను లేకపోతే చికెన్ సాసేజ్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ చికెన్ సాసేజ్ని కొద్దిగా అంత ఫ్రై చేసి దాన్ని లోపల మేయోనైస్ అండ్ టొమాటో కెచప్తో పాటు కొద్దిగా అంత వాల్ లైనింగ్ చేసి వేసి పెట్టి తిని మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మాకు తప్పకుండా చెప్పండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రివ్యూస్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టిట్టూస్ స్పైసెస్ సమర్పించు. వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయినా మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్ కోసం అయినా కూడా మా యూట్యూబ్ ఛానల్కి కానీ లేకపోతే మా ఫేస్బుక్ పేజ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi. అలాగే www.facebook.com/etvabhiruchi. డోంట్ మిస్ ఇట్, కీప్ వాచింగ్. టిట్టూస్ స్పైసెస్ సమర్పించు. వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో.